ఆయన నీమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. దీక్ష దీక్ష మనం అందరం పోయి ఊయల కలిసిన అందరం కలిసినప్పుడు ఏమన్నాడంటే మీరు ఇచ్చిన అసెంబ్లీ పిలుపుని వెనుకకి తీసుకోండి అన్నాడు. సాధ్యం కాదు సార్ అని చెప్పిన. లేదు లేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు చెప్పిండ్రు 10 మంది చనిపోతున్నాడు, 20 మంది చచ్చిపోయిన మాత్రం ఈ మాట వెనక తీసుకునే లేదు, మేమందరం చచ్చిపోతాం, హాస్పిటల్లో మాత్రం ఆరోగ్యంగా ఉండండి. ఏది దీక్ష చేస్తున్నప్పుడు ఇది కేసీఆర్ ఖమ్మం కేసు పట్టుకొచ్చి పెట్టారు, నిమ్స్ లో పెట్టారు. నిమ్స్ లో పెట్టినప్పుడు ఓయి విద్యార్థుల బృందం అందరం పోయి ఓయి నిమ్స్ లో కలిసిన ఆయన్ని. ఓకే కలిసినప్పుడు ఆయన పరిస్థితి బాగాలేదు, అనారోగ్యంగా హెల్త్ బాగాలేకుండా అలా పడినాడు. అప్పుడు పోయి మేమందరం కలిసినాం, అప్పుడే నన్ను పరిచయం చేశాను. సార్ రవి నా మాటిను ఆ పిలుపుని వెనుక తీసుకున్నాడు, కుదరదు సార్ అని చెప్పి ఖచ్చితంగా అసెంబ్లీ చలో అసెంబ్లీ జరిపి తీరుతాం, లేదు జరిపితే పోలీసులు కాల్పులు జరిపితే ఏం కాదు 10 మంది చచ్చిపోతాం, కానీ ఇప్పుడు మాత్రం వదిలేదు అని చెప్పిన. తర్వాత ఒక మాట కూడా చెప్పిన, నేను దిగిపోతున్నా వచ్చేకాలను మీరు మద్దతు తెలపాలని బెదిరించిన కేసీఆర్ కిందికి వచ్చింది. మేము ఆ బ్లాక్ దిగి కిందికి వచ్చేకల్లా మీడియా మాకు చూస్తుంది, హరీష్రావు వచ్చి విద్యార్థుల చలో అసెంబ్లీకి టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఓకే సో అది ఆ రోజు మీరు వెనక్కి తగ్గితే దానికి విద్యార్థుల స్వభావమే కాదు అది. అవును మేము పొలిటికల్ లీడర్ కాదు మాకేమి, మరి ఎందుకు విరమించామన్నాడు, ఇది వద్దు అన్నాడు ఆనాడు. ఆయన పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ టచ్ ఉండేవాడు కదా అప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తా. ఒకవేళ ఆనాడే మీరు ముఖ్యమంత్రి అనుంటే వదిలేసేయడం, ఆనాడే మీరు ముఖ్యమంత్రి అనుంటే వదిలేసి పొలిటికల్ లీడర్ కదా. సో దీక్ష జరుగుతున్నప్పుడు మీరు ఆ దీక్ష విరమణ ఈ టైంలో లేరా మీరు?